పెద్దపల్లిలో 455 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదుట పడిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ పెంచుటకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు వెల్లడి. నీతి నిజాయితీ గల నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను నిజం చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. భారీ వర్షం పడిన ప్రతిసారి రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై పోటెత్తుతున్న వరద ప్రవాహంతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్య, అధికారులు స్పందించి సమస్య శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులు ప్రజలు. పెద్దపల్లిలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం. రైతుల రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కిందన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దుసరవేణి సురేష్ గౌడ్. పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామంలో రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, వైద్య పరీక్షలు నిర్వహించిన పల్లె దవాఖాన వైద్యురాలు రవలి. బ్రాహ్మణపల్లి రాగినేడు గ్రామాల మధ్య గల బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద నీరు వరద ప్రవాహంలో ప్రయాణికులు గల్లంతయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తుల ఆందోళన. పెద్దపల్లి జగిత్యాల రహదారిపై బొంపెల్లి వద్ద గ్రామస్తుల రాస్తారోకో. ఆర్ఎంపీ పీఎంపీలు వైద్య సేవలు కొనసాగించాలని విజ్ఞప్తి.